అంగన్వాడీలో ఆటపాటలు నమస్కారం నేను వారానికి 3 రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం బుధవారం మరియు శుక్రవారం రోజుకి 45 నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము ఇందులో హాజరు పునశ్చరణ అభినయ గేయాలు కథలు సంఖ్యలు అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి మనం వారానికి 3 రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ప్రెజెంట్ టీచర్ అని చెప్పమని చెప్పాలి ఇప్పుడు పిల్లలకు కప్పగంతుల పోటీని పెట్టండి తరువాత శుక్రవారం మనము ఏ కృత్యం చేసాము శనివారం అమ్మ ఏ కథ చెప్పింది దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి ఆ తరువాత వరుస క్రమంలో పెట్టడం నేర్పించాలి తరువాత ఎర్ర ఎర్రని టమోటా బాలగేయాన్ని పిల్లలతో పాడించాలి తరువాత చిత్రంలో చూపిన విధంగా ఒక మార్గాన్ని గీయండి మధ్యలో కొన్ని వస్తువులను ఉంచండి టీచర్ కంజరా వాయిస్తుంటే పిల్లలంతా చుట్టూ తిరుగుతారు కంజరా శబ్దం ఆగిన వెంటనే టీచర్ పిల్లల్లో ఒకరిని గీసిన దారిలో వెళ్ళి టమోటాలు తీసుకురమ్మని చెప్పాలి తరువాత పిల్లల చేత అక్షరపఠనం చేయించండి చివరగా ఐస్ క్రీమ్ చిత్రానికి రంగు వేసి తీసుకురమ్మని హోంవర్క్ ఇవ్వండి బుధవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని చెప్పాలి తరువాత పిల్లల చేత చిటికెలు చప్పట్లు కృత్యం చేయించాలి తరువాత సోమవారం మనము ఏ కృత్యం చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి తరువాత పజిల్ని పరిష్కరించడాన్ని పిల్లల చేత చేయించాలి తరువాత పిల్లలకు కథ చెప్పండి కథ తరువాత కథ ఎందుకు నచ్చింది కథ ఆధారంగా సరళమైన మరియు కష్టమైన ప్రశ్నలను అడగండి ఇప్పుడు కథ ఆధారంగా చిత్రాలను రూపొందించడానికి పిల్లలను ప్రోత్సహించండి దీని తరువాత పిల్లలతో సంఖ్యాపఠనం చేయించండి చివరగా హోంవర్క్ తనిఖీ చేయండి శుక్రవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పమని చెప్పాలి తరువాత ప్రత్యేకమైన నడక కృత్యం చేయించాలి ఉదాహరణకు కాలు దూరంగా ఉంచి నడవడం దగ్గరగా ఉంచి నడవడం రివర్స్లో నడవడం మొదలగునవి తరువాత బుధవారం మనము ఏ కృత్యం చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి తరువాత మీరు ఏమి తినడానికి ఇష్టపడతారు ఏమి ఇష్టపడరు ఈ అంశంపై పిల్లలతో మాట్లాడండి తరువాత దోశ అమ్మ దోశ అనే బాలగేయాన్ని పాడించండి తరువాత వస్తువులను కొలవడం నేర్పించండి తరువాత పిల్లలతో అక్షరాలను చదివించి గాలిలో వ్రాయడం నేర్పించాలి చివరగా ప్యాంటు పొడవును కొలవమని హోంవర్క్ ఇవ్వండి మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ధన్యవాదాలు